ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-996-9791. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి, ఈ సామెత అక్షర సత్యం. గత 12 ఏళ్లుగా వైసీపీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి నేడు పైసామెతలాగే అయ్యింది వైసీపీలో. ఆయన పార్టీని విభేదించి బయటకు వచ్చాక ఒక్కసారిగా ఆయన పరిస్థితి కూడా మారిపోయింది. గత నెల 6వ తేదీకి ముందు వరకు అధికార పార్టీలోని దర్పం, ఎమ్మెల్యే పదవిలోని హోదాను అనుభవించారు. రూరల్ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ఎప్పుడైతే పార్టీని విభేదించి ధిక్కార స్వరం వినిపించడంతో పాటు ఇక ఆ పార్టీలో ఉండలేను, తాను బయటకు వెళ్తున్నానన్నారు, ఆ రోజు నుంచి ఆయన పరిస్థితి దారుణంగా తయారైంది. ఆయన వెంట ఉన్నవారు, ఆయన నమ్మినవారు ఒక్కొక్కరు వీడి రూరల్ ఇన్ఛార్జి ఆదాల శిబిరంలో చేరిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే నేడు ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. ఈ నెలాఖరుకు కోటమిరెడ్డి సోదరుడు కోటమిరెడ్డి గిద్దరెడ్డి టీడీపీలో కూడా చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. కోటమిరెడ్డి బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ఆయన అసెంబ్లీ వరకు ఫ్లకార్డులతో పాదయాత్ర కూడా చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆసక్తికర విషయం ఏంటంటే అసెంబ్లీలో పార్టీల వారీగా ఆల్ఫాబిట్ ఆర్డర్లో కుర్చీలు వేసి ఉంటారు. ఆ పద్ధతి ప్రకారమే వారు కూర్చుంటారు. ఇప్పుడు ఆయన వైసీపీని విభేదించాక ఆయన ఎక్కడ కూర్చుంటారనేది ఆసక్తికర అంశంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల మధ్యన కూర్చుంటారా, లేక అటు టీడీపీ ఇటు వైసీపీ సభ్యుల మధ్య కాకుండా వేరే చోట కూర్చుంటారా, అసలు ఆయనకు అక్కడ మాట్లాడే ఛాన్స్ ఇస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. చూద్దాం అసెంబ్లీలో ఏం జరుగుతుందో. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.